స్పీచ్ కంటిన్యూ మాటలు మర్చిపోయాను సారీ ఇందాక నేను అందరి గురించి మాట్లాడేసా అదిత్ గురించి శివాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే శివాని నా కూతురు అదిత్ కూడా అంతే మాకు ఎందుకంటే గరుడివేగా నుంచి తను హీస్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ అందుకని తన గురించి సపరేట్గా మాట్లాడలేడు నా మైండ్లో అసలు రాలే యాక్చువల్గా ఈ మూవీ ఒకటి గుహన్ గారు హిస్ క్రియేషన్ అమేజింగ్ ఆయన స్టోరీ అవ్వచ్చు ఎవ్రీథింగ్ బట్ దానిని యూనో గుహన్ గారిని మాకు పరిచయం చేసింది కానీ ఇందాక సందీప్ గారు చెప్తుంటే నన్ను కూడా ఐ మీన్ సందీప్ గారిని కూడా తనే సజెస్ట్ చేశాడని ఇలాగ ప్రతి ఒక్కరిని అంటే ప్రతి చిన్న క్యారెక్టర్ని కూడా మూవీలో తను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మూవీ మీద వర్క్ చేసి ఆ డిజైన్స్ దగ్గర నుంచి ఫోటోషూట్స్ దగ్గర నుంచి క్యాస్టింగ్ దగ్గర నుంచి ఈ యూనో హీ వాజ్ అమేజింగ్ అంటే ఇదంతా తను ఎందుకు చేశాడంటే అంత మంచి స్టోరీ హీ హర్డ్ ఫ్రమ్ గుహన్ గారు ఇట్ వాజ్ ఓన్లీ గుహన్ గారు అండ్ అదిత్ హూ స్టార్టెడ్ బికాజ్ ఆయన ఆయనకి చెప్పారు ఈయన అందరికీ చెప్పారు అండ్ హీజ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆఫ్కోర్స్ గరుడ వేగాలో రాజశేఖర్ గారు అండ్ యూనో అదిత్ వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ యాక్చువల్గా ఆ మూవీలో సో యూనో పీపుల్ లవ్ బోత్ ఆఫ్ దెమ్ సో మచ్ అండ్ ఇంకా పోతే తన పర్ఫార్మెన్స్ అంటే గరుడ వేగలో చాలా బాగా చేశాడు అండ్ యూనో నో హీ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈస్ బీన్ గుడ్ అండ్ ఈ మూవీలో సూపర్ టూపర్ అనమాట అంత బాగా పర్ఫార్మెన్స్ ఐఎమ్ నాట్ జస్ట్ జోకింగ్ నేను ఊకే చెప్పను యూ నో మీ ఐ వాచ్ ద ఫిల్మ్ ఇట్ వాస్ గ్రేట్ అనమాట నో 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 హిస్ డన్ గ్రేట్ జాబ్ అండ్ ఆఫ్ కోర్స్ శివాని కూడా చాలా కష్టపడి చేసింది అనిపించింది నాకు కూడా అదా ఇందుకు కిరణ్ గారు అన్నట్టు కుర్చీ మించి కింద పడిపోయి దొరలేసి చేతులు అయ్యి కట్టేస్తారనమాట దాని మొహం అంతా మూసేస్తారు దీస్ బీన్ ఒక హాస్టేజ్గా తను కూడా చాలా బాగా చేసి నేను కూడా అన్న బాగా చేసావే నువ్వు అని నువ్వు వెనేసా అద్భుతం ఆల్సో ఐ వాజ్ రియర్లీ సర్ప్రైజ్ బాగా చేస్తారు వీళ్ళు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఐ ఫీల్ షీడ్ డిడ్ వెల్ అండ్ షీ వెరీ నేచురల్ అంత రియలిస్టిక్గా తను చేస్తాన్ని కూడా నేను కూడా అనుకోలేదు నేను కూడా యూనో ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్ ఐ టోల్డ్ హర్ ది సేమ్ థింగ్ అండ్ ఆ డబ్ల్యూడబ్ల్యూ కూడా షీ ఏ గ్రేట్ జబ్ వీళ్ళిద్దరిని అసలు నేను మాట్లాడలేదు ఎందుకంటే ఇన్ ఫ్యామిలీ అనేసుకున్నా సో సారీ గైస్ ఐస్ వాటెడ్ టెల్ దాట్ ఇంకా గుహన్ గారి గురించి చెప్పొద్దు ఈస్ లైక్ హీరో అని చెప్పేసి ఒక సింగిల్ మాటలో అండ్ ఇలాంటి ఒక నేను ఎన్నుకోవడం దానిని తీయడం ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని చాలా ఎంత షార్ట్ టైం సార్ నీకు ట్వంటీ డేస్ ఆ షూటింగ్ మొత్తం జస్ట్ ట్వంటీ డేస్ షూట్ చేశారండి ఈ సినిమా అని అంతే నాకైతే తలదిరిగింది ఎట్లా తీశారు ఈ సినిమాని ట్వంటీ డేస్లో అని బికాస్ బీయింగ్ ఇన్ ద ఐ మీన్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఎ డిరెక్టర్ యాక్ట్రెస్ అంతే చూస్తుంటాం కాబట్టి సినిమా యూనో ఇట్స్ సో డిఫికల్ట్ టు మేక్ ఇలాంటి సబ్జెక్ట్కి స్క్రీన్ ప్లే చేయడం కష్టం కోర్స్ డైలాగ్స్ మీరు కూడా చాలా బాగా రాశారు అండ్ దానిని అంటే దాంట్లో మళ్ళీ రెండు సాంగ్స్ పెట్టి ఆ సాంగ్స్ కూడా ఎక్కడ మనకి బోర్ అనిపించకుండా అండ్ యునో ఎవ్రీ ఎవ్రీ సెకండ్ అట్లా యాస్ హీ సెడ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నట్టు అట్లాగే ఉంటుంది మూవీ ఇంకా రాజశిఖర్ గారు సినిమా చూడలేదు ఆయనకి నేను అదే చెప్తున్నాను టూ త్రీ డేస్లో చూద్దామండి అని చెప్పి బట్ యా ఒకటి కూడా వదలండి అన్నీ మాట్లాడేస్తే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి సరే ఓకే పర్వాలేదు అయితే ఇక్కడ తాపేస్తున్నాను మీరు మాట్లాడండి మాట్లాడేసా గ్రేట్ ఫిల్మ్ అండి ఆన్ ది హోల్ వాళ్ళిద్దరు మిగిలితే వాళ్ళిద్దరు మాట్లాడతారు పార్టీలో ఎంత మంది ఉన్నా మీ పార్టీ నే విన్ రీజన్ ఏమిటనేది ఇప్పుడు